హాయ్, వెల్కమ్ టు ట్రావెల్ విసూచి. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి నాగపట్నం దగ్గర ఉన్న వేలంకాయని చర్చ్ గురించి తెగనక ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోబోతున్నాను. నా జర్నీ వచ్చేసి విజయవాడ స్టార్ట్ అవుతుందండి. వీడియో తెగనక లాస్ట్ వరకు చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెగనక ఈ వీడియోలో ఇస్తున్నాను. నాగపట్నం దగ్గర ఉన్న వేలంకాయని చర్చ్ గురించి తెగనక, అలాగే ఈ వీడియోకి సంబంధించి కానీ వేరే వీడియోకి సంబంధించి కానీ మీకు డౌట్స్ ఉంటే గనక కింద కమెంట్ బాక్స్ లో కానీ నా సోషల్ మీడియాలో కానీ నా వాట్సాప్ కానీ మెసేజ్ చేయండి. నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ అయితే కనుక ఇస్తాను. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. విజయవాడ నుంచి వేలంకాని వెళ్ళి తిరిగి రావడానికి ఒక పర్సన్కి 1500 రూపీస్ అయితే కనుక బడ్జెట్ అవుతుంది, ఇంక్లూడింగ్ ట్రైన్ టికెట్స్, లోకల్ ట్రాన్స్పోర్ట్, హోటల్. ఒకవేళ ఫుడ్ని కూడా యాడ్ చేసుకుంటే 2000 రూపీస్ అయితే కనుక ఒక పర్సన్కి అవుతుంది. ఫ్యామిలీ ఆర్ గ్రూప్స్లో వెళ్తే కనుక ఇంకా తక్కువ అవ్వచ్చండి. విజయవాడ నుంచి నాగపట్నం లేదా వేలంకాని వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్ సర్వీస్ అయితే కనుక అవైలబిలిటీ లేదు. మనం చెన్నై వెళ్ళి చెన్నై నుంచి కనెక్టింగ్ ట్రైన్ తీసుకుని నాగపట్నం లేదా వేలంకాని అయితే కనుక వెళ్లాల్సి ఉంటుంది. చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు నైట్ 9 o'clockకి నాగపట్నం అండ్ వేలంకానికి ట్రైన్ సర్వీస్ అయితే కనుక అవైలబిలిటీ ఉంది. ప్రజెంట్ కోవిడ్ వల్ల నాగపట్నం వరకు ట్రైన్ సర్వీస్ అయితే కనుక రన్ చేస్తున్నారండి, వేలంకాని వరకు అయితే కనుక రన్ చేయడం లేదు. నైట్ 9 o'clockకి స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ 4 to 5 లోపు మనం నాగపట్నం అయితే కనుక రీచ్ అయిపోతాము. నాగపట్నం రైల్వే స్టేషన్ నుంచి వేలంకాని వెళ్ళడానికి నెంబర్ ఆఫ్ బస్ సర్వీసెస్ తెగనక అవైలబిలిటీ ఉంటాయండి. చెన్నైలో కనెక్టింగ్ ట్రైన్ వచ్చేసి నైట్ 9 o'clock కాబట్టి నేను విజయవాడలో మార్నింగ్ 9 o'clock ట్రైన్ అయితే కనుక తీసుకున్నాను. నేను చెన్నై రీచ్ అయ్యేప్పటికి ఈవినింగ్ 5 o'clock అవుతుంది. ఒక 4 hours అయితే కనుక నాకు వెయిటింగ్ టైం ఉంటుంది. మీరు బుక్ చేసుకున్న ట్రైన్ చెన్నై సెంట్రల్ అయితే కనుక మీరు అక్కడి నుంచి ఎగ్మోర్కి వెళ్లాల్సి ఉంటుందండి, లోకల్ ట్రైన్ తీసుకుని. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఎగ్మోర్లోనే దిగితే ఎలాంటి ఇబ్బంది లేదనమాట. విజయవాడ నుంచి వేలంకాని వెళ్ళటానికి ఇంకొక సెకండ్ వే కూడా ఉందన్నమాట. విజయవాడ నుంచి తిరుచునాపల్లి కానీ తంజావూరు కానీ డైరెక్ట్ ట్రైన్ సర్వీస్ అయితే కనుక అవైలబిలిటీ ఉందండి. ఆ ట్రైన్ సర్వీస్ తీసుకుంటే మీరు తిరుచునాపల్లి కానీ తంజావూరు కానీ దిగి అక్కడ నుంచి వేలంకానికి బస్ సర్వీస్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటుంది. కాకపోతే ఈ టైమింగ్స్ అనేది కరెక్ట్గా ఉండదండి, అటు ఇటు కానీ టైంలో మనం అయితే కనుక రీచ్ అవుతాము. అదే మనం చెన్నై నుంచి కనెక్ట్ అయితే కనుక ఎర్లీ మార్నింగ్ మనం వేలంకానికి అయితే కనుక రీచ్ అయిపోతాము. మనకి విజిట్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. అందుకనేసి చెన్నై రూట్ అయితే కనుక బెస్ట్ అండి. విజయవాడ నుంచి వేలంకాని ట్రిప్ బడ్జెట్ వచ్చేప్పటికి విధంగా ఉందండి. విజయవాడ నుంచి చెన్నై వెళ్ళడానికి 200 రూపీస్ ట్రైన్ టికెట్, చెన్నై నుంచి నాగపట్నం వెళ్ళడానికి 300 రూపీస్, అలాగే నాగపట్నం నుంచి వేలంకాని వెళ్ళి వేలంకాని నుంచి తిరిగి నాగపట్నం రావడానికి బస్ కాస్ట్ వచ్చేప్పటికి 100 రూపీస్ అవుతుంది. అంటే టోటల్గా విజయవాడ నుంచి నాగపట్నం వెళ్ళి నాగపట్నం నుంచి విజయవాడ రావడానికి ట్రైన్కి అవుతున్న ఖర్చు అప్ అండ్ డౌన్ టికెట్కి 1000 రూపీస్ అండి. ఒక 100 రూపీస్ వచ్చేసి బస్ కాస్ట్ అనమాట. మీకు రూమ్ కాస్ట్ వచ్చేప్పటికి 300 రూపీస్ అయితే కనుక ఉంటుంది. టోటల్గా 1400 రూపీస్ అయితే కనుక ఒక బడ్జెట్ అవుతుందండి ఒక పర్సన్కి. విజయవాడ నుంచి వేలంకాని వెళ్ళి వేలంకాని నుంచి తిరిగి విజయవాడ రావడానికి ఒక పర్సన్కి 1400 రూపీస్ అయితే కనుక బడ్జెట్ అన్నమాట. మీరు ఫుడ్ని ఇంక్లూడ్ చేసుకుంటే ఒక 2000 రూపీస్ అయితే కనుక అవుతుంది. సెవెన్ అవర్స్ ట్రైన్ జర్నీ తర్వాత చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి అయితే కనుక రీచ్ అయ్యాను. టైం వచ్చేసి 5 o'clock అండి. ఇక్కడ నుంచి నాకు నైట్ 9 o'clockకి ట్రైన్ అనమాట. ఇంకా 3 hours పైన నాకు టైం ఉంది. ఆ టైం ఇక్కడే స్పెండ్ చేయబోతున్నాను. ట్రావెల్ చేస్తున్న వాళ్ళు కోవిడ్ ప్రికాషన్స్ అయితే కనుక మస్ట్ అండ్ షర్ట్గా తీసుకోండి, ఎందుకంటే సెకండ్ వేవ్ చాలా దారుణంగా ఉందన్నమాట. మన సేఫ్టీ మనం కంపల్సరీగా మెయింటైన్ చేయాలి, లేకపోతే మనకే ఇబ్బంది అనమాట. కాబట్టి కోవిడ్ ప్రికాషన్స్ అయితే కనుక కంపల్సరీగా తీసుకోండి. చెన్నై నుంచి వేలంకానికి నా జర్నీ అయితే కనుక స్టార్ట్ అవుతుంది. రేపు మార్నింగ్ 4 to 5 లోపు అయితే కనుక నేను నాగపట్నం రీచ్ అయిపోతాను. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే నేను నాగపట్నం అయితే కనుక రీచ్ అయిపోయాను. ఇది వచ్చేసి నాగపట్నం రైల్వే స్టేషన్ అండి. మనకి వెయిటింగ్ హాల్ కానీ టికెట్ కౌంటర్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయన్నమాట. చాలా చిన్న స్టేషన్ అండి. ఇప్పుడు వచ్చిన ట్రైన్ ప్లాన్ చేస్తే తప్ప ఇంకెవరు కూడా ఇక్కడ లేరనమాట. ఈ స్టేషన్ నుంచి మనం బయటకు వెళ్తే కనుక మనకి ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ అయితే కనుక చాలా ఉంటాయండి. వేలంకానికి వెళ్ళటానికి మీకు సర్వీస్ ఆటోస్తో పాటు ట్యాక్సీ సర్వీస్, ఇంకా ఈ ప్రైవేట్ టూరిస్ట్ బస్ సర్వీస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. మీకు ఈ నాగపట్నం రైల్వే స్టేషన్ నుంచి వేలంకానికి వీళ్ళు 30 రూపీస్ నుంచి 50 రూపీస్ అయితే కనుక చార్జ్ చేస్తారండి. ఈ ట్రాన్స్పోర్ట్ బస్కి అయితే కనుక ట్యాక్సీ ఆటో అయితే కనుక మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పబ్లిక్ బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయండి స్టేషన్ బయటన మెయిన్ రోడ్ నుంచి. ఒకసారి అవి కూడా నేను చూపిస్తాను.
నాగపట్నం స్టేషన్ నుంచి బయటికి మెయిన్ రోడ్కి వెళ్తే కనుక మనకి బస్ స్టాప్ ఉంటుందండి. ఆ బస్ స్టాప్లో మనకి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బస్ సర్వీసెస్ కనుక అవైలబిలిటీ ఉంటుంది. నాగపట్నం నుంచి వేలంకానికి 14 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందన్నమాట. ఒక 20 మినిట్స్ అయితే కనుక జర్నీ టైం పడుతుంది. రైల్వే స్టేషన్ బయట ఉన్న మెయిన్ రోడ్ బస్ స్టాప్లో మనకి వేలంకాని వెళ్ళడానికి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బస్ సర్వీసెస్ కనుక అవైలబిలిటీ ఉంటాయి. మీకు టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి గవర్నమెంట్ బస్కి 10 రూపీస్ అండి, ప్రైవేట్ బస్ అయితే కనుక 15 రూపీస్ తీసుకుంటారు. ఒకవేళ మీరు రైల్వే స్టేషన్లో ఉన్న టూరిస్ట్ బస్ తీసుకుంటే కనుక 30 to 50 రూపీస్ అయితే కనుక వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ట్యాక్సీ అండ్ ఆటో అయితే కనుక మనం మాట్లాడుకోవాల్సి ఉంటుందండి, వాళ్ళు అడగడం కనుక ఎక్కువ అడుగుతారు. మనం బార్గెనింగ్ చేస్తే కనుక వెళ్ళొచ్చు గ్రూప్ ఉంటే కనుక. 20 మినిట్స్ బస్ జర్నీ తర్వాత వేలంకానికి అయితే కనుక రీచ్ అయ్యాను. ఇది వచ్చేసి వేలంకాని బస్ స్టాండ్ అండి. ఇక్కడ నుంచి మీకు చాలా ప్లేసెస్కి బస్ సర్వీస్ అయితే కనుక అవైలబిలిటీ ఉంది తమిళనాడులో. చెన్నై, తిరుచునాపల్లి, తంజావూరు, కన్యాకుమారి ఇలా అన్ని మేజర్ ప్లేసెస్కి అయితే కనుక బస్ సర్వీస్ ఉందండి. వేలంకాని బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే మీకు దేవస్థానం వాళ్ళది ఆఫీస్ ఒకటి ఉంటుందండి. ఇక్కడైతే కనుక మీకు రూమ్ బుకింగ్స్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటుంది. దేవస్థాన రూమ్స్ వచ్చేటప్పటికి మీకు సింగిల్ రూమ్ వచ్చేప్పటికి 200 రూపీస్ స్టార్ట్ అవుతుంది. ఫ్యామిలీ రూమ్ వచ్చేప్పటికి 400 to 500 రూపీస్, అలాగే ఏసీ రూమ్ వచ్చేప్పటికి 700 to 1000 రూపీస్. ఈ రేట్లు అయితే కనుక దేవస్థానం వాళ్ళు రూమ్స్ ఇస్తున్నారు. అలాగే బస్ స్టాండ్కి మీకు చుట్టూ రౌండ్లో కూడా మీకు చాలా హోటల్స్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటాయండి ప్రైవేట్ వాళ్ళవి. వాళ్ళు కూడా మీకు రూమ్స్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తారు. ఒక సింగిల్ రూమ్ వచ్చేప్పటికి 300 రూపీస్ to 500 రూపీస్ మధ్యలో ఉంటుంది. డబల్ రూమ్ వచ్చేప్పటికి 500 రూపీస్ to 700 రూపీస్, ఆ రేంజ్లో అయితే కనుక వాళ్ళు రూమ్స్ అవైలబుల్ చేస్తారండి. మీరు ఒకసారి చూసుకుని నచ్చితే అక్కడ తీసుకోవచ్చు, లేదా మనకి బడ్జెట్లో కావాలంటే కనుక ఈ దేవస్థానం లోపలైతే కనుక మనం రూమ్ తీసుకునే అవకాశం ఉంది. ఒకసారి అది నేను చూపిస్తాను మీకు. దేవస్థానం లోపలికి ఆఫీస్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీకు కౌంటర్స్ ఉంటాయండి. ఆ కౌంటర్స్లోకి వెళ్ళి మీకు అప్లికేషన్ ఫామ్ ఒకటి ఇస్తారన్నమాట. అందులో మీ డీటెయిల్స్ ఎంతమంది ఉంటున్నారు, ఎన్ని డేస్ ఉంటారు, ఏ రూమ్ కావాలని మీరు ఫిల్అప్ చేసిస్తే కనుక దానికి తగ్గట్టుగా వాళ్ళు రూమ్ ఛార్జెస్ అయితే కనుక తీసుకుంటారు. ఒక 500 రూపీస్ అయితే కనుక డిపాజిట్ తీసుకుంటారండి. మళ్ళీ మీరు రూమ్ వెకేట్ చేసినప్పుడు ఆ డిపాజిట్ అమౌంట్ అయితే కనుక రిటర్న్ ఇచ్చేస్తారు. వేలంకాన్లో నేను బుక్ చేసుకున్న హోటల్ వచ్చేసి హోటల్ పిక్నిక్ అండి. నేను ఫ్యామిలీతో వచ్చానమాట, అందుకే నేను ఎక్కడైతే కనుక బుక్ చేసుకున్నాను, దేవస్థానంలో అయితే కనుక తీసుకోలేదు. ఇది 1 డేకి వాళ్ళు నాకు ఫ్యామిలీ రూమ్కి 1000 రూపీస్ అయితే కనుక ఛార్జ్ చేశారు. ఇది మెయిన్ రోడ్లో బస్ స్టాండ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు అన్ని 3-స్టార్ హోటల్స్ అన్నీ కూడా ఈ మెయిన్ రోడ్లో బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంటాయన్నమాట. ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి, అన్నీ కూడా ఒకే రోడ్లో ఉంటాయన్నమాట. ఈ హోటల్ అయితే కనుక చాలా బాగుందండి. ఒకసారి మీకు హోటల్ రూమ్ కూడా చూపిస్తాను. ఫ్యామిలీ రూమ్ అనమాట, మనం ఒక 5 to 6 మెంబర్స్ అయితే కనుక స్టే చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ మీకు హోటల్స్ వచ్చేటప్పటికి చెక్ ఇన్ టైమ్ 10 o'clock అని ఉంటుంది, కానీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే కనుక చెక్ ఇన్ వాళ్ళు అవకాశం ఇస్తున్నారండి. ఎందుకంటే ట్రైన్ 4 o'clock 5 o'clock మధ్యలో వస్తుంది. ఒక 20 మినిట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తారు కాబట్టి వాళ్ళ అవకాశం అయితే కనుక ఇస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చేసి మనం చెక్ ఇన్ అయితే కనుక అవ్వచ్చండి. ఎలాంటి ఇబ్బంది అయితే కనుక హోటల్ వాళ్ళు కానీ దేవస్థానంలో రూమ్స్ ఇచ్చేది కూడా ఎలాంటి ఇబ్బంది లేదనమాట. మనం ఏ టైంకి వచ్చినా సరే చెక్ ఇన్ అవ్వచ్చు, అలాగే దేవస్థానంలో కూడా మనం ఏ టైంలో వచ్చినా సరే రూమ్ అనేది వాళ్ళు ఇస్తారనమాట. ఎలాంటి ఇబ్బంది లేదండి. మనకి బడ్జెట్లో కావాలనుకుంటే కనుక దేవస్థానంలో రూమ్ తీసుకోండి, 200 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. లేదు అనుకుంటే కనుక బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్న హోటల్స్ కూడా మనం తీసుకోవచ్చు, లేదంటే కనుక మీరు ఆన్లైన్లో ఇలాంటి 3-స్టార్ హోటల్స్ అయితే కనుక బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి వచ్చేసి దేవస్థానం వాళ్ళ క్వార్టర్స్ అండి. బస్ స్టాండ్ అలాగే చర్చ్కి వాకబుల్ డిస్టెన్స్లోని ఇవన్నీ ఉంటాయన్నమాట. ఏసీ నాన్ ఏసీ అవైలబిలిటీ ఉంటాయి. అలాగే మీరు పే చేసిన డిపాజిట్ వెనక్కి తీసుకోవడం కూడా ఇక్కడ ఒక ఆఫీస్ ఉంటుందండి. అక్కడ వెళ్ళి మీరు మీ రూమ్ వెకేట్ చేస్తే కనుక అక్కడే మీకు డిపాజిట్ అమౌంట్ రిటర్న్ అయితే కనుక ఇచ్చేస్తారు. మీరు మళ్ళీ మెయిన్ బుకింగ్ ఆఫీస్కి అయితే కనుక వెళ్ళాల్సిన అవసరం లేదు. నా రిఫ్రెష్మెంట్ కంప్లీట్ చేసుకుని నా చర్చ్ విజిట్ అయితే కనుక స్టార్ట్ చేశాను. బస్ స్టాండ్ నుంచి మనకి పక్క రోడ్లోని చర్చెస్ అయితే కనుక స్టార్ట్ అవుతాయండి. అన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయండి, చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ అయితే కనుక మనకు అవసరం ఉండదు ఇక్కడ విజిట్ చేయడానికి. నాగపట్నంలో ఉన్న ఈ వేలంకాని చర్చి చాలా ఫేమస్ అండి. ఇక్కడికి క్రిస్టియన్స్ మాత్రమే కాదు, హిందూస్, ముస్లిమ్స్, ఇంకా అదర్ రిలీజన్స్ కూడా ఈ చర్చ్ విజిట్కి అయితే కనుక వస్తారు. ఇంకా వాళ్ళు ఏమైనా కోరికలు కోరుకుని అవి తీర్తే కనుక ఆ మొక్కులు తీర్చుకోవడానికి కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇది వచ్చేసి వేలంకాని చర్చ్ అండి, మెయిన్ చర్చ్ అనమాట. బెసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ చర్చ్ అంటారు.
ఈ చర్చిలో అయితే కనుక తమిళ తెలుగు ఇంగ్లీష్ మలయాళంలో మాస్ అయితే కనుక ప్రతిరోజు జరుగుతుంటాయండి డిఫరెంట్ టైమింగ్స్లో అనమాట మనమైతే కనుక ఆ మాస్లో కూడా పాల్గొనడానికి అవకాశం ఉంది అలాగే చర్చ్కి టూ ఎంట్రన్స్ ఉన్నాయండి బ్యాక్ సైడ్ ఒకటి ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్ అండి ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అనమాట బీచ్ వైపు ఉంటుంది అలాగే ఈ చర్చ్లో కొన్ని కోరికలు కోరుకుంటే దానికి సంబంధించిన మొక్కులు కూడా ఇక్కడ తీర్చుకుంటారండి అవన్నీ కూడా ఇక్కడ ఉన్న మ్యూజియంలో అయితే కనుక అవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు అవి కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడున్న చర్చెస్ ని గాథిక్ స్టైల్ అండ్ పోర్చుగీస్ ఆర్కిటెక్చర్ తో అయితే కనుక డిజైన్ చేస్తారు మనకి ఆ డేస్ అయితే కనుక ఈ చర్చెస్ రిమెంబర్ చేస్తాయండి సెకండ్ నేను విజిట్ చేసిన ప్లేస్ వచ్చేప్పటికి హోలీ పాత్ అండ్ హోలీ వాటర్ ట్యాంక్ ఇంకా దీన్ని మేరీ మాత మదర్ ట్యాంక్ అని కూడా పిలుస్తారండి ఇక్కడ దొరికే హోలీ వాటర్ మన దీర్ఘకాలిక వ్యాధుల్ని అలాగే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని హీలింగ్ చేస్తుంది పాజిటివ్ ఎనర్జీస్ని ఇస్తుంది అనేది పూర్తి నమ్మకం అన్నమాట భక్తులు ఈ వాటర్ కోసం అయితే కనుక చాలామంది వస్తుంటారండి ఇక్కడికి ఇక్కడైతే కనుక మనకి వాటర్కి సంబంధించి హోలీ కౌంటర్ ఉంటుందండి హోలీ వాటర్ కౌంటర్ అనమాట ఆ కౌంటర్కి వెళ్తే కనుక మనకి లోపల వాటర్ అనేది తాగడానికి ఇస్తారు అలాగే మీరు బాటిల్స్ అయినా తీసుకెళ్ళి దాంట్లో ఫిల్ చేసుకొని ఇస్తారు ఒకవేళ మీకు మేరీ మాత ఐడియల్స్తో కనుక కావాలనుకుంటే కనుక 30 to 50 rupees ఇక్కడ అయితే కనుక అవి ఎంటీ దొరుకుతాయండి అవి కొనుక్కుని మీరు లోపలికి తీసుకువెళ్తే దాంట్లో వాటర్ అయితే కనుక ఫిల్ చేసి ఇస్తారండి అలాగే ఇక్కడ హోలీ పాత్ అని చెప్పేసి ఒక శాండ్స్ వచ్చేసిన ఒక ట్రాక్ ఉంటుందండి ఏదైనా కోరికలు కోరుకున్న ఆ కోరికలు తీరి మొక్కు తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళైతే కనుక అక్కడ నుంచి వాక్ చేసుకుని ఈ మేరీ మాత దగ్గరికి అయితే కనుక వచ్చి ఈ హోలీ వాటర్ అయితే కనుక తాగుతారు ఈ హోలీ వాటర్ ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఎలాంటి బ్యాక్టీరియా చేరకుండా వాటర్ పాడైపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి మా ఇంట్లో 10 ఇయర్స్ బ్యాక్ ఉన్న బాటిల్ ఇంకా అలాగే ఉంది దాంట్లో వాటర్ ఇవాటికి కూడా చాలా ఫ్రెష్గా ఉందన్నమాట ఇక్కడ మీకు హోలీ పాత్ అని చెప్పేసి శాండ్తో చేసిన ఒక పాత్ ఉంటుందండి మెయిన్ గేట్ నుంచి ఈ మేరీ మాత హోలీ వాటర్ దాకైతే కనుక ఈ పాత్ ఉంటుంది ఏదైనా కోరికలు కోరుకుని ఆ కోరికలు తీరితే లేదంటే కొత్తగా ఏదైనా కోరికలు కోరుకున్నా ఏదైనా కష్టాలున్నా సరే వాళ్ళు మొక్కుకుంటారండి ఈ విధంగా అయితే కనుక మోకాల మీద మెయిన్ గేట్ నుంచి ఈ మేరీ మాత వరకు అయితే కనుక ఇసుకలో నడుచుకుంటూ వస్తారు అలాగే వాళ్ళ మొక్కుని అయితే కనుక తీర్చుకుంటారండి నేను విజిట్ చేస్తున్న థర్డ్ ప్లేస్ వచ్చేసి మార్నింగ్ స్టార్ చర్చ్ అండి ఈ చర్చ్ ఆర్కిటెక్చర్ అయితే కనుక చాలా బాగుంటుంది అలాగే ఈ చర్చ్లో ఎట్ ఏ టైమ్ 10,000 పీపుల్స్ కూర్చుని ప్రేయర్ చేసే విధంగా అయితే కనుక సిట్టింగ్ ఏరియా అంతా కూడా డిజైన్ చేశారు ఫెస్టివల్ టైంలో అయితే కనుక ఆల్మోస్ట్ ఒక 40,000 పీపుల్స్ వరకు ఈ చర్చ్కి వచ్చి ప్రేయర్స్ అయితే కనుక చేస్తారనమాట ఇంకా ఇక్కడ కౌన్సిలింగ్ సెంటర్తో పాటు బుక్ సెంటర్ అలాగే ప్రేయర్ రిక్వెస్ట్ సెంటర్ అలాగే డొనేషన్ సంబంధించిన కౌంటర్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయండి మీకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కనుక ఆ సెంటర్కి వెళ్ళి మీరు ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తే కనుక వాళ్ళు ప్రేయర్స్ అయితే కనుక చేస్తారు అలాగే మీరు ఏదైనా డొనేషన్ చేయాలనుకుంటే కనుక ఆ డొనేషన్ ఏ పర్పస్కి యూజ్ చేయనేది కూడా వాళ్ళు చెప్తే ఆ పర్పస్కి సంబంధించిన వాళ్ళకైతే కనుక మీ డొనేషన్ అమౌంట్ని వాళ్ళు హెల్ప్గా చేస్తారనమాట దానికి సంబంధించిన రిసిప్ట్స్ అన్ని కూడా ఇస్తారు ఇంకా మీకు ఏదైనా నడవలేని వాళ్ళు ఉంటే కనుక పెద్దవాళ్ళు వాళ్ళ కోసం బ్యాటరీ కార్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ అయితే కనుక ఉన్నాయండి అలాగే తలనీలాలకు సంబంధించిన మొక్కులు తీర్చుకోవడానికి దేవస్థానం వాళ్ళకి సంబంధించిన ఈ కౌంటర్ అయితే కనుక మనకి బీచ్ రోడ్లో ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి టోకెన్ అయితే కనుక తీసుకుని మీ తలకు సంబంధించిన ముక్కులు అయితే కనుక తీర్చుకోవచ్చు మెయిన్ చర్చ్కి ఆపోజిట్లోనే మ్యూజియం ఉంటుందండి ఈ మ్యూజియం విజిట్ అయితే కనుక అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే భక్తులు వాళ్ళు కోరుకున్న కోరికలు తీరితే కనుక దేవుడికి పలానా వస్తువు చేపిచ్చిస్తా అని చెప్పి మొక్కుకుంటారు ఆ చేపించిన వస్తువులను అయితే కనుక ఈ చర్చ్ వాళ్ళు ఈ మ్యూజియంలో అయితే కనుక ఉంచుతారండి ఇప్పుడు నేను బీచ్ విజిట్కి అయితే కనుక వెళ్తున్నానండి ఈ బీచ్ రోడ్ మొత్తం కూడా కంప్లీట్ షాపింగ్ ఏరియా అండి మీకు ఒక బడ్జెట్ షాపింగ్ ఏరియా అని చెప్పచ్చు ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ అయితే కనుక షాప్స్ అయితే కనుక ఉంటాయని మనకు కావాల్సినవి కూడా దొరుకుతాయి అనుకుంటున్నాను మ్యాక్సిమం అన్నీ కూడా దొరుకుతాయని మీరు కొనుక్కోవచ్చు ఏది కావాలన్నా సరే ఇక్కడ షాప్స్ అన్నీ కూడా 10 rupees షాపు 20 rupees షాప్స్ 50 rupees షాప్స్ అయితే కనుక ఉంటాయండి అంటే 10 rupees షాప్లోకి వెళ్తే కనుక అక్కడ ఉన్న ఏ వస్తువైనా సరే 10 rupees మాత్రమే ఇది వచ్చేసి 10 rupees షాప్ అండి ఈ షాప్లో ఏ వస్తువు తీసుకున్నా సరే 10 rupees అంతమించి ఎక్స్ట్రా అమౌంట్ అయితే కనుక ఉండదండి ఏ
ఏదైనా సరే 10 రూపాయలే, అలాగే 20 రూపీస్ షాప్ ఉంటుంది, ఆ షాప్లో ఏ వస్తువు అయినా సరే 20 రూపీసే. ఇంకా 50 రూపీస్ షాప్ ఉంటుందండి, ఆ షాప్లో ఏ వస్తువు తీసుకున్నా సరే 50 రూపీసే. ఈ విధంగా అయితే కనుక ఇక్కడ ఉంటాయండి. ఒక 500 రూపీస్ తీసుకుని మార్కెట్కి వస్తే కనుక ఈ షాపింగ్కి మనకు కావాల్సిన చాలా పెద్ద షాపింగ్ అయితే కనుక చేసుకుని వెళ్ళిపోవచ్చు అండి. అన్ని చిన్న చిన్న ఐటమ్స్ చాలా బాగుంటాయండి, మనకు కావాల్సినవి కనుక చూసి కొనుక్కోవచ్చు. ఇదొచ్చేసి వేలంకాని బీచ్ అండి. బీచ్ అయితే కనుక ఎన్వైర్న్మెంట్ కానీ బీచ్ కానీ నాకైతే కనుక నచ్చలేదండి. ఇది బీచ్ ఎన్వైర్న్మెంట్ అయితే కనుక కనిపించట్లేదు, ఒక మార్కెట్ ఎన్వైర్న్మెంట్ లాగైతే కనుక నాకు అనిపిస్తుంది. ఈ బీచ్లో నీట్నెస్ కానీ కూర్చోడానికి కానీ కాసేపు రిలాక్స్ అవ్వడానికి ఇలాంటి ఎలాంటి కూడా అరేంజ్మెంట్స్ అయితే కనుక లేవండి. కంప్లీట్ డిస్ట్రాయిడ్గా ఉంటుందన్నమాట. మార్కెట్ ఏరియాలో ఎలా ఉంటుంది, గజిబిజి గందరగోళంగా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ బీచ్ని అయితే కనుక ఎంజాయ్ చేసి వెళ్తారండి, చక్కగా రిలాక్స్ అవుతారు. పిల్లలంతా కూడా చక్కగా బీచ్లో ఆడుకుంటూ రిలాక్స్ అయ్యి ఇక్కడ నుంచి అయితే కనుక వెళ్తారు. ఫుడ్ విషయానికి వచ్చేప్పటికి వేలంకాణలో ఎలాంటి ఇబ్బంది లేదండి. మనకు కావాల్సిన ఫుడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ దగ్గర ఇక్కడ చాలా ఈజీగా అవైలబిలిటీ అవుతుంది అనమాట. నేను ప్రిఫర్ చేసే హోటల్ వచ్చేప్పటికి శరవణ భవన్ అండి, బస్టాండ్ దగ్గరలోనే ఉంటుంది మెయిన్ రోడ్లో. ఇక్కడ టిఫిన్స్ వచ్చేప్పటికి ఇడ్లీ పూరి దోశ ఊతప్పం చపాతి ఇలాగ రకరకాలుగా ఉన్నాయండి. మీకు స్టార్టింగ్ వచ్చేప్పటికి 50 రూపీస్ స్టార్ట్ అవుతుంది అనమాట. మీల్స్ వచ్చేప్పటికి 100 రూపీస్ అయితే కనుక వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీకు ఒక 6 రకాల కర్రీస్తో పాటు మీల్స్ ఇస్తున్నారండి, చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట. ఇంకా మీకు దేవస్థానం హోటల్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయండి. దేవస్థానం వచ్చేటప్పుడు మీకు టిఫిన్స్ ఇడ్లీ దోశ పూరి పొంగల్ అయితే కనుక అవైలబిలిటీ ఉంది. మీకు 30 రూపీస్ నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతుంది అనమాట. మీల్స్ వచ్చేప్పటికి వాళ్ళు 80 రూపీస్ అయితే కనుక ఛార్జ్ చేస్తున్నారు. రైసు సాంబారు రసం పికిలు అప్పడం ఇవి అయితే కనుక వాళ్ళు ఇస్తున్నారండి. మీకు ఇంకా రోడ్ సైడ్ అయితే కనుక వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్లు అయితే కనుక చాలా ఉంటాయండి. అక్కడ కూడా మీకు అన్ని రకాల టిఫిన్స్ ఫుడ్స్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే కనుక ఫుడ్స్కి లేదండి. నేను ప్రిఫర్ చేసే హోటల్ అయితే కనుక శరవణ భవన్ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట. నా రిటర్న్ జర్నీ అయితే కనుక స్టార్ట్ అయిపోయిందండి. నాకు నాగపట్నం నుంచి చెన్నైకి నైట్ 10 o'clockకి ట్రైన్ అనమాట. మార్నింగ్ 5 o'clock అంతా నేను చెన్నై అయితే కనుక రీచ్ అవుతాను. చెన్నైలో నాకు విజయవాడ ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 9 o'clock అండి. నేను ఈవినింగ్ 4:30కి అంతా విజయవాడ అయితే కనుక రీచ్ అయిపోతాను. నాగపట్నం దగ్గర ఉన్న వేలంకాని చర్చ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా అడిషనల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక నా సోషల్ మీడియాలో కానీ నా వాట్సాప్ కానీ మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రెస్పాన్స్ అయితే కనుక ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల చాలామందికి వీడియో అయితే కనుక రీచ్ అవుతుంది, బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రావెల్ విత్ సుజి స్టేట్యూన్.